హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ, ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మా, మన హిందువులందరూ కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం, కానీ తెలిసో తెలియకో చిన్న చిన్న దోషాలు జరుగుతూ ఉంటాయి. అసలు చిన్న చిన్న దోషాలు ఏంటి, అసలు ఎలాంటి దోషాలు మనం చేస్తూ ఉంటాం? దోషము అంటే ఒకటి, చెయ్యకూడనటువంటి పని చేయడం. పొరపాటు తెలుసు అనుకోకుండా జరుగుతూ ఉండేవి పొరపాట్లు, ఓకేనా? కనుక దోషం ఎప్పుడు జరుగుతుంది అంటే దాని పట్ల అవగాహన లేనప్పుడు దోషం జరుగుతుంది. మనకు మెయిన్గా అసలు దీపారాధన ఎందుకు చేస్తున్నామో తెలియదు. అసలు దేవుడు ముందు ఎందుకు అలా కూర్చుని రోజు పూలు పెడితే, ఇప్పుడు యువతను అడగండి, మీరు యువతను అడగండి, ఎవరికి అసలు పూజ ఎందుకు చేస్తామో అదో టైం వేస్ట్ అంటారు వాళ్ళు. మీరు ఎవరన్నా అసలు ఎందుకు చేస్తాం మనం అనే ఐడియా వాళ్ళకి లేదు. ముందు తల్లిదండ్రులకు అవగాహన వస్తే మనం ఎందుకు చేస్తున్నాం పూజ, అసలు ఎందుకు చేయాలి పూజ అనేటువంటి దాని కనుక మనం ఒకసారి తెలుసుకుంటే, మనిషి శరీరంలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు అంటే అయ్యో భూతాలు కూడా ఉంటాయండి మనిషి లోపల అని అనంతు. మనలో ఉండేటువంటి ఆకాశము, భూమి, వాయువు, అగ్ని, నీరు ఇవన్నీ కలిపితే మనలో అన్నీ ఉంటాయి. అవి ఆకాశతత్వం ఉంది కనుకనే మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఆ తర్వాత అగ్ని ఉంది కనుకనే మన ఒళ్ళు ఎప్పటికప్పుడు వేడిగా ఉంటుంది, శక్తి పారుతుంది, మనం ప్రాణంతో ఉన్నాం. అగ్ని లేకపోతే అయిపోయింది, అడ్డంగా పడుకోబెట్టేస్తారు. నీరు రక్తస్వరూపంలో అది తిక్కుగా అవ్వకుండా పలచగా చేసి శరీరం అంతా తిప్పుతుంది కనుకనే మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడు. శక్తి అన్ని వైపులకు వెళ్ళి ఎక్కడ పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా ప్రశాంతంగా ఉన్నాం. అదే ఒక్క నిమిషం తేడా వచ్చిందంటే ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అడ్డం పడిపోతాం, అవునా కాదా? అలాగే భూమి, ఈ శరీరం అంతా క్షేత్రమే. ఈ క్షేత్రంతో పాటు లోపల వాయువు ఉంది, గాలి తిరుగుతుంది, ఆ ప్రాణం లేకపోతే అయిపోయింది, వీడి ఇంకెందుకు పనికిరాడు అంటారు. కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహం, ఈ దేహంలో మళ్ళీ ఎన్నున్నాయి, సప్త ధాతువులు ఉన్నాయి, 7 ధాతువులు. అవి ఎవ్వడు ఏ ల్యాబొరేటరీస్లోనూ ఎవ్వరూ చేయలేరు. ఎంత పెద్ద శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి శాస్త్రవేత్త కూడా ఈ సప్తధాతువుల్ని ఇవ్వలేడు. ఏమిటా సప్తధాతువులు? చర్మం. ఒక వైపు నుంచి తీసి ఇంకో అంగం వైపు నుంచి చర్మాన్ని రీప్లేస్ చేయగలరేమో తప్ప చర్మాన్ని ల్యాబొరేటరీస్లో ఇప్పటిదాకా ఎవరూ తయారు చేయలేరు. చర్మం కోస్తే రక్తం, ఒక్క చుక్క రక్తం కూడా ల్యాబొరేటరీస్లో తయారు చేయలేం. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి డొనేట్ చేయాల్సిందే తప్ప. రక్తాన్ని దాటితే మాంసం క్రియేట్ ఎవ్వడు చేయలేడు. మనం పెంచుకోవాలి ఆహార పదార్థాల వల్ల, మనం ధర్మం వల్ల, జపం వల్ల. చర్మము, చర్మంకి వస్తే వచ్చే రక్తము, రక్తంలో ఉండేటువంటి మాంసము, మాంసం మధ్యలో ఉండేటువంటి ఎముక విరిగిందనుకో, ఐరన్ రాడ్లు తెచ్చి స్క్రూలు పెట్టి బిగించడమే తప్ప కొత్త ఎముక ఎవడూ తీసుకొచ్చి రీప్లేస్ చేయడు, అవునా కదా? మొత్తం ఇంకా శరీరం అంతా ఇంకా ఇనుప రాడ్లతో నిండిపోతుంది, అవునా కదా? ఎముక, ఎముకకి ఎముకకి మధ్యలో ఉండేటువంటి గమ్స్, ఆయిల్స్ అంటాం మజ్జ, అది దాన్ని ఎవ్వడూ చేయలేడు. ఇప్పుడు ఉన్నదంతా మెడికల్ మాఫియా. మీకు మోకాళ్ళ నొప్పులు పోతాయి, నీ రీప్లేస్మెంట్ అంటున్నారు, ఏమీ లేదు. గట్టిగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అది ఒరిజినల్గా భగవంతుడు ఇవ్వవలసిందే తప్ప మనకి మనంగా క్రియేట్ చేసుకునేదో రీప్లేస్ చేసుకునేదో కానే కాదు. మజ్జ, మజ్జ తర్వాత బుద్ధి, భగవంతుడు ఇచ్చాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా మన వల్ల కాదు. దాంతోపాటు వంశ ఉద్ధరణ కోసం ఉండేటువంటి శుక్లం, దానివల్ల మనుషులు పెరుగుతూ ఉన్నారు, ప్రపంచం విస్తరిస్తుంది. ఈ 7 కూడా ఎక్కడా ఏ మనిషి తయారు చేయలేడు, ఎంత గొప్ప చదువులు చదువుకున్నా చేయలేడు. ఇది కేవలం భగవంతుడి వల్ల మనకి రావాల్సినటువంటి, సంక్రమించవలసినటువంటి ఆభరణాలు. ఇది లేకపోతే శరీరం లేదు, ఓకే? ఈ 7 + 5, ఓకే? ఈ 5 పంచభూతాలతో పాటు ఇంకా ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. వీటికి జ్ఞానం ఉంది. ముట్టుకుంటే ఎవరో ముట్టుకున్నారని తెలుస్తుంది, పాకుతుంటే ఏదో పాకుతుందని తెలుస్తుంది, చూస్తుంటే ఏదో దృశ్యం కనపడుతుంది. వీటికి జ్ఞానాన్ని ఇచ్చే, సో ఇవన్నీ కలిపితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, సప్తధాతువులు, దాంతోపాటు ఉండేటువంటి పంచభూతాలు, దాంతోపాటు అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు, ఇవన్నీ కలిపితే మనిషి. ఇంత శరీరం నాకు ఇచ్చినందుకు లోపల ఇది నేను అంటున్నా, ఈ నేను లోపల ఒక చైతన్యం ఉంది, ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం వల్లనే నువ్వు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు. కళ్ళున్న వాళ్ళందరూ చూడగలుగుతున్నారా? చెవులున్న వాళ్ళందరూ వినగలుగుతున్నారా? నోరున్న వాళ్ళందరూ మాట్లాడగలుగుతున్నారా? మరి కొంతమంది ఆ అవకాశం లేకుండా ఎందుకున్నారు? కొంతమంది అన్నీ ఉపయోగించుకుంటూ కూడా సరిగ్గా దాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకున్నారు? అంటే లోపల నీలో ఆ శక్తి అనేటువంటిది ఒక దీపం రూపంలో వెలుగుతుందనే విషయం నేను గమనించట్లే. ఇదంతా నేను అని అహంకరిస్తున్నావు. ఆ నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది,
ఇరవై ఏళ్ళు వచ్చాక కాస్త యాక్టివ్గా ఉంటుంది, 40 ఏళ్ళు వస్తే డల్ అవుతూ ఉంటుంది. 4 రోజులు నిద్ర లేదనుకోండి ఎలా అయిపోతాం మనం? డల్ అయిపోతాం. ఇంకో 20 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు వచ్చాయనుకోండి ఎలా ఉంటాం? ఈ కళ్ళే దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. కనుక భగవంతుడు ఏవైతే మళ్ళీ మళ్ళీ మనం ప్రపంచంలోంచి కొనుక్కుని అనుభవించలేమో, అనుభవించలేనంత గొప్ప ఐశ్వర్యాలు ఈ పంచధాతువులుగా, ఈ పంచభూతాలుగా, సప్తధాతువులుగా, కర్మేంద్రియాలుగా, జ్ఞానేంద్రియాలుగా మనకి ఇచ్చారు. ఆ భగవంతుడు ఏ దీపం రూపంలో అయితే లోపల వెలుగుతున్నాడో ఆ వెలుక్కి సంకేతంగా ఎదుర్కొండ దీపాన్ని పెడతాం. ఆ పెట్టే ముందు ఏం చేస్తాం? ముందు మనం ఎలా స్నానం చేస్తాము, స్నానం చేసేగా పూజ చేస్తాం. ఆ స్నానం చేసి పూజ చేసేదానికి తారకాణంగా ముందు దేవతా మండపాన్ని అంతా కూడా శుభ్రపరచుకుని ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా, బూజులు వెళ్ళాడకుండా, పురుగులు అవి తిరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఆ సరైనటువంటి స్థానంలో ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి 3 వస్తువులు ఉన్నాయి. 1, దీపం కింద పెట్టేటువంటి ప్లేట్. మామూలుగా ఏం చెప్తామంటే ఓన్లీ ప్రమిద పెట్టేసి వెలిగించేస్తాం, చాలా తప్పు. దీపం అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సాక్షి, మనం చేసేటువంటి పూజకి భగవంతుడికి మనకి మధ్యలో ఆయన సాక్షి. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారు కుర్చీలో కూర్చోండి అంటాం, ఆయనకు కింద కుర్చీ వేయడమే ఒక చిన్న ప్లేట్ పెట్టడం. ఆ ప్లేట్ మీద కుంది పెట్టాలి, పెట్టి దానిలో 3 వత్తులు వేయాలి. రోజు మనం అనుకుంటాం, చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే దేవతా మండపంలో 2 దీపాలు పెడతామండి, 2 కుందులు పెడతాం, 2 కుందుల్లోనూ దీపాలు వెలిగిస్తాం, అప్పుడు 2 వత్తులు వేయాలా, 3 వత్తులు వేయాలా, 4 వత్తులు వేయాలా అని అడుగుతారు. నిజం చెప్పాలంటే ఎక్కడ రూల్ లేదు, 2 కుందులు పెట్టి మాత్రమే నిరంతరము దీపారాధన చేయాలని ఎక్కడా రూల్ లేదు. అది కేవలం శోభ. పెద్ద పెద్ద వ్రతాలు, పెద్ద పెద్ద నోములు, పెద్ద పెద్ద విషయాలు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అలంకారప్రాయంగా 2 వైపులా 2 దీపాలు పెడతాం. నిత్య దీపారాధన ఇంట్లో చేసుకునేప్పుడు 1 ప్రమిద చాలు. ఆ ప్రమిదలో చక్కగా 3 వత్తులు విడివిడిగా వేసుకోండి. వేసుకుని అందులో మీరు నువ్వుల నూనెతో పెడుతున్నారా, ఆవు నెయ్యితో పెడుతున్నారా, చక్కగా 3 వత్తులు అందులో తడిపేసి పెట్టుకోండి. అయితే అగ్గిపెట్టతో డైరెక్ట్గా వెలిగిస్తాం, అవును, లేదు ఒక ఊదుకడ్డి తీసుకుంటాం, అదే దాన్ని ఏమంటారు, మనం ధూపం వేస్తూ ఉంటాం, అగరబత్తి, అగరబత్తికి దీపం వెలిగించేసి దాంతో వెలిగించేస్తూ ఉంటారు. అంటే టైం కలిసి రావాలి, ఆ టైం కోసం పాపం పాకులాడుతూ ఏదో చేయాలి కదా అనుకున్నాం. కానీ జాహ్నవి ఇందులో చిన్న లాజిక్ ఉంది, గమనించు. కర్రతో దీపం ఎప్పుడు వెలిగిస్తారు? ఫైనల్ జర్నీ. అది మహా అయితే ఇంత కర్ర, అగ్గిపుల్ల ఇంత కర్ర, అదే పుల్లే ఇది పుల్లే, అవునా కదా. కనుక మనం చేసే దీపారాధన ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమైతే మరి పుల్లతో వెలిగించడం తప్పే కదా. అందుకని ఏం చేయాలంటే ఒక చిన్న ఏకహారతి తీసుకోవాలి. అంటే చిన్నగా మనం హారతి ఇచ్చేది ఉంటుంది కదా, అందులో ఇంకొక వత్తి వేసుకుని ఆ వత్తిని వెలిగించి దాంతో దీపారాధన చేయాలి. అగ్గిపుల్లతోనే వెలిగించచ్చు, ఆ వత్తిని తప్పనిసరిగా అగ్గిపుల్లతోనే వెలిగించాలి. ఇంకా వేరే అగరబత్తి పెట్టకూడదు, ఏమి ఇంకక్కర్లా. ఆ ఏకహారతి మనం ఏదైతే హారతిస్తూ ఉంటామో అందులో ఇంకొక వత్తి వేసి ఆ వత్తిని అగ్గిపుల్లతో మామూలుగా వెలిగించేసుకుని ఆ ఏకహారతితో ఈ 3 వత్తులు వెలిగించాలి. తర్వాత ఆ వత్తి ఏం చేయాలి? అలాగే పక్కన ఉంటుంది, ఇబ్బంది లేదు. అది ఆరిపోయినప్పుడు ఆరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, కొండెక్కిపోతుంది. ఆరిపోయిందని మనం యాక్చువల్గా కొండెక్కుతుంది, నెమ్మదిగా కొండెక్కిపోతుంది, ఇబ్బంది లేదు, దాన్ని పక్కన పెట్టేసే. ఈ 3 దీపాలు వెలిగించిన తర్వాత వెంటనే చేయవలసింది ఏంటంటే ప్రమిదకి 5 చోట్ల కుంకంతో అలంకారం చేయాలి. 5 చోట్ల పంచముఖ స్వరూపం, 5 చోట్ల అలంకారం చేయాలి. చేసిన తర్వాత ఆ నూనె లోపల దీపం బయట, నూనె లోపల దీపం బయట అక్షింతలు 4 4 వేయాలి. వేసిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన కుంది దగ్గర పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దాంతోపాటు ఎవ్వరూ చెయ్యని విషయం, ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే దీపారాధనకి నైవేద్యం పెట్టాలి. మామూలుగా మనం ఏం చేస్తామంటే దీపారాధన చేసి సమయం ముందుగా ఓ పూజ చేసాలి కంగారు ఎక్కువ. దీపారాధనకి ఎవరైతే నైవేద్యం పెడతారో, నువ్వు 4 పటికి బెల్లం ముక్కలు పెట్టు, ఇబ్బంది లేదు. అరటిపండు ఇంట్లో ఉంది, పెట్టు నైవేద్యం, పర్వాలేదు. లేదండి, ఓ 2 ఖర్జూరాలు ఉన్నాయి, పెట్టే నైవేద్యం పెట్టే, ఏదో ఒకటి దీపానికి ముందు నైవేద్యం పెట్టాలి. దీపానికి నైవేద్యం పెట్టిన ఇంట్లో అకాల మృత్యు ఉండదు. దీపానికి నైవేద్యం పెట్టిన ఇంట్లో డబ్బు కోసం వెంపర్లాట ఉండదు, ఎప్పుడు మనకి సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది. దీపానికి నైవేద్యం పెట్టిన ఇంట్లో క్షామం రాదు, దరిద్రం ఉండదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. పూజ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అది కూడా కంగారుగా చేస్తాం. దీపానికి ఇంత ప్రత్యేక స్థానం ఇచ్చింది శాస్త్రం. దీపానికి ముందు నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి దీపానికి నమస్కరించుకుని అదే పరబ్రహ్మ స్వరూపం, దానికి నమస్కరించుకున్న తర్వాత అప్పుడు దేవతా విగ్రహాల దగ్గరికి రావాలి. చక్కగా నిన్నటి పూలు ఆల్రెడీ తీసేసి మండపం రెడీ చేసుకున్నాం కదా, మనం చేసేటువంటి వాటిలో దీపం అయిపోయింది. దీపం తర్వాత స్వామి అమ్మవారికి చక్కగా
పువ్వులతో అలంకారం చేయాలి. చేస్తున్నటువంటి సమయంలో అష్టోత్తరాలు కానీ మనకి నోటికి వచ్చినటువంటి స్తోత్రాదులు కానీ చక్కగా పారాయణ చేసుకుంటూ చేయాలి. లేదండి, సంకల్పపూర్వకంగా మేము చాలా గొప్పగా చేస్తాం పూజ, ఆ పూజ ఎవరు చెప్పక్కర్లేదు, అన్నీ కదా తెలిస్తే నువ్వు చక్కగా చేసుకుంటాం, సంకల్పాలు రావండి, కానీ పూజ మాత్రం తప్పు లేకుండా చేసుకోవాలి, దోషం లేకుండా చేసుకోవాలి. అలాంటి పూజ అయితే చక్కగా దీపం వెలిగించి దీపానికి నైవేద్యం పెట్టి చక్కగా మనకి నోటికి వచ్చినవి మనం చదువుకోగలం. ఏమండి నాకేం రాదు, మీరేం అనుకోకండి, నాకు శ్రీమాత్రే నమః బాగా వచ్చు, ఓకే, గణపతి అయ్యే నమః, గణాధిపాయ నమః, ఈ రెండు నామాలు వచ్చు. గణపతికి ముందు పువ్వు పెట్టండి, ఆయన ముందు ఒక చిన్న బెల్లం ముక్క రోజు పెట్టుకోండి. మీరు నెలకి సరుకులు కొనుక్కోగానే ఒక బెల్లం రెండు మూడు ముక్కలు శుభ్రంగా ముక్కలు చేసేసి రెడీ ఓ డబ్బాలో పోసి పెట్టుకోండి. రోజు పూజ చేసేటప్పుడు దీపానికి ఒక బెల్లం ముక్క పెట్టండి, గణపతికి ఒక బెల్లం ముక్క పెట్టండి, చిన్న చిన్న ఆకుల్లో పెట్టి పెట్టచ్చు. దానికోసం పెద్దగా మీరు విడిగా ఏం చేయగల, దోషం లేకుండా చేసుకునేటువంటి సింపుల్ పూజ. దీపానికి ఓ బెల్లం ముక్క పెట్టండి, వినాయకుడికి ఓ పువ్వు పెట్టేసి ఆయన కొద్ది బెల్లం ముక్క పెట్టండి. ఓ 10 సార్లు 11 సార్లు గణేషుని నామం అనుకోండి, స్తోత్రం వచ్చు చదివేసుకో. తర్వాత మిగతా ఫోటోలకి విగ్రహాలన్నిటికీ చక్కగా పూలు అలంకారం చేస్తూ మీ నోటికి వచ్చినటువంటి స్తోత్రాదులు పారాయణ చేసుకోండి. చేసుకున్నాక ఒక పువ్వుని అన్ని స్తోత్రాలు అయిపోయిన తర్వాత గంధంలో ముంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. దీపము, ఓకే, పుష్పము, గంధము అయిపోయింది కదా. తర్వాత చేయవలసింది ధూపం. తప్పనిసరిగా అమ్మవారికి ధూపం వేయాలి. నువ్వు చేసేటువంటి నిత్య పూజలో ధూపం అనేటువంటిది విశేష ఉపచారం. ధూపం వేసేసేయండి. ధూపం అయ్యాక నైవేద్యం. ఇందాక దీపానికి పెట్టాం, తర్వాత వినాయకుడికి పెట్టాం, మొత్తం మండపారాధనలో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా వీలైనంత వరకు పళ్ళు, పళ్ళని మించి ఆవు పాలు లాంటివి కాచి ఇంట్లో ఉంటే అవి, అవి మించి మీరు ఏమైనా వండుకుని ఉంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా అది, మీరు ఏది తింటే అదే. ఉప్మా చేసుకున్నాం ఇవాళ బ్రేక్ఫాస్ట్, ఓకేనా, దాంతోనే మీరు బయటకు వెళ్ళిపోతారు, అన్నం ఉండే టైం మీకు లేదు, ఉప్మానే నైవేద్యం పెట్టండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం ఉండకూడదు, తామసిక గుణాలు అవి రెండు. తామసికంగా లేనటువంటి పదార్థం కనుక నైవేద్యం పెట్టండి. లేదండి చేసే టైం లేదు, 4 రకాల పళ్ళు తీసుకురండి. ఆ పళ్ళని ఒకటే అందరూ చేసే తప్ప ఎక్కడ చేస్తారు అంటే, ఇప్పుడు అరటి పళ్ళు పెట్టాం, ఎట్లా పెడతాం జాహ్నవి? హాఫ్ తొక్క తీసేసి భగవంతుడి దగ్గర పెట్టేసి నమస్కారం పెట్టేస్తాం. అరటి పండు పెట్టదలుచుకుంటే మొత్తం తొక్క తీసేసి ముక్కలు చేసి ఒక గిన్నెలో పెట్టి ఒక చిన్న తేనె చుక్క దాని మీద వేసి నైవేద్యం పెట్టాలి. దానిమ్మ పండు పెట్టాలో తెలుసుకున్నాం, ముందుగానే చక్కగా 4 పచ్చళ్ళు చేసి కొన్ని ఇత్తులు బయటికి తీసేసి వీలైతే నీకు టైం ఉంటే మొత్తం ఇత్తులన్నీ కూడా గిన్నెలో వేసుకుని గిన్నెల మీద ఒక చుక్క తేనె వేసి నైవేద్యం పెట్టు. అద్భుతమైనటువంటి నైవేద్యం. ఇంకా దీన్ని మించిన నైవేద్యం ప్రపంచంలో ఏమన్నా ఉందా? ఎక్కడా లేదు. ఇలాంటి నైవేద్యం పెట్టి ఈ ధూపము, దీపము, పుష్పము, గంధము, నివేదన అనేటువంటి 5 పంచోపచార పూజ అంటాం. ఇది నిత్య పూజలు చేయవలసింది. నీరాజనం అదే హారతి అంటాం. ఆ హారతి అనేది ప్రతిరోజు నిత్య పూజలో ఖచ్చితంగా ఇవ్వాలంటారు. నివేదన పెట్టంగానే హారతి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం నివేదన పెట్టేస్తామో, నివేదన అయిన తర్వాత ఇలా అన్ని ఉపచారాలు చేయించుకున్నటువంటి నేను ఎంతలా అన్నో అలాంటి స్వరూపం కలిగినటువంటి భయమేశ్వరుడు ఇంత శరీరాన్ని నాకు ఇచ్చాడు గనక ఆయనకి ఆ దీపారాధన వెలిగించి ఎప్పటికైనా ఇలా నేను కూడా మారిపోతాను, మనం కూడా దీపం అయిపోతాంగా, చివరికి తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టేసి కాల్చేస్తారు కదా. ఆ రోజున నువ్వు ఈ దీపానికి ఎంత మర్యాద ఇచ్చావో ఆ దీపం ఆ రోజున నీకు వచ్చి సహాయం చేస్తుందిట, తొందరగా కాలిపోవడం కోసం, ఎక్కువ మంట పొగ రాకుండా ఉండడం కోసం, తొందరగా కపాలమోక్షం జరగడం కోసం ఈ దీపం నీకు సహకరిస్తుంది. అందుకని వీడితో ఫ్రెండ్లీగా ఉంటాను. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అమ్మ, చాలామంది శుక్రవారాలు గురువారాలు ప్రత్యేకమైన పూజ చేస్తూ ఉంటారు, ఆ రోజుల్లో మాత్రం నీరాజనం ఇస్తే చాలు, మిగిలిన రోజులు నార్మల్గా చేసేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కర్పూర నీరాజనం నిత్యము ఇవ్వాలి జాహ్నవి. వీలైతే 2 పూట్లా కూడా ఇంట్లో కర్పూర నీరాజనం జరగాలి. మీరు చూడండి, కరోనా వచ్చింది లాస్ట్ 2 ఇయర్స్, మనకి చాలా ఇబ్బంది పడింది ప్రపంచం అంతా కూడా. చాలామంది ఏం చెప్పారు, ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండండి, అంటే ఆధ్యాత్మిక పరంగా రెమెడీస్ మన హిందూ దేశంలో ఎక్కువ జరుగుతాయి కనుక పచ్చకర్పూరం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకుంటూ ఉండండి, ఇంట్లో కూడా పచ్చకర్పూరంతో చక్కగా హారతి ఇస్తూ ఉండండి స్వామికి, మీరు తాగే నీళ్ళల్లో కూడా పచ్చకర్పూరం వేసుకుంటూ ఉండండి, ఇంట్లో 2 పూట్లా కూడా వీలుగా టైం చక్కగా మీకు వీలుగా ఉంది కనుక 2 పూట్లా కూడా పంచోపచార పూజ చేసి హారతి ఇస్తూ ఉండండి. ఆ కర్పూరం నుంచి వెలువడేటువంటి వాసనామయమైనటువంటి నల్లటి పొగ ఏదైతే ఉంటుందో అది ఏ ఇంట్లో అయితే పారుతుందో ఆ ఇంట్లో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు రావు. అలాగే ఆవు నెయ్యితో కనుక నిత్య దీపారాధన చేస్తే ఆ నిత్య దీపారాధన ఆవు నెయ్యి ఇంట్లో దీపారాధనగా పెట్టినటువంటి ఇంట్లో హార్ట్ అటాక్స్ అనేటువంటివి వచ్చి ఎవరు అంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ వేపర్ ఆ వాయువు అనేటువంటిది గుండెకి అంత బలాన్ని ఇస్తుంది అని చెప్తారు.
అందుకని నిత్య దీపారాధన, నిత్య పూజ ఇవన్నీ కూడా మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం చెప్పారే తప్ప, ఇవి చేయకపోతే నువ్వేదో భ్రష్టు పట్టిపోతావు, నీకేమీ కలిసి రాదు ఇది కాదు. అవి చేస్తే నీకు తెలియకుండానే ఎన్నో శక్తులు నీలోకి వస్తున్నాయి. గుండె బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది. దీపాన్ని చూడడం వల్ల కళ్ళ దృష్టి బాగుంటుంది. నువ్వు చదివే మంత్రాలు నువ్వు వినడం వల్ల నీ రోజు పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. సున్నితమైన పూలను ముట్టుకోవడం ద్వారా నీలో ఉండేటువంటి సెన్సిటివ్ ఎమోషన్స్ అనేటువంటివి రక్షింపబడుతూ ఉంటాయి. ఎవరి పట్ల నువ్వు క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉండవు. అభిషేకాదులు కూడా చేసే అలవాటు ఉన్నటువంటి వాడైతే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రకృతి స్వరంగా వచ్చేటువంటి అన్ని ధాతువుల యందు భగవస్వరూపాన్ని చూడగలిగే శక్తిని పొందుతాడు. ధూప దీపాల వల్ల నీకు ఇంత పాజిటివ్నెస్ నీలోకి వస్తుంది. ఆ పాజిటివ్నెస్ ఒక అరగంట భగవంతుడి దగ్గర కూర్చుని దేన్నైతే నువ్వు పొందుతావో దాంతో 23.5 గంటల లైఫ్ నీకు ఎలివేట్ అవుతుంది. చాలా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. చాలా సందేహాలు అయితే క్లారిఫై అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అమ్మా. సో నిత్య పూజలో మనం చేసే తప్పులు ఏంటి, చాలా వరకు అయితే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి మీకు కూడా ఇంకేమైనా సందేహాలు ఉన్నా కింద కమెంట్స్ రూపంలో ఇస్తే వాటికి సంబంధించి కూడా మనం క్వశ్చన్స్ అడుగుదాం ఖచ్చితంగా. సో వాటికి కూడా మంచి సమాధానాలు తీసుకుందాం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.